టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ పార్టీ మారునున్నారా? గుంటూరు జిల్లా ప్రాతూర్లో వంగవీటి రంగ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి టీడీపీ నేతలను ఎందుకు ఆహ్వానించలేదు? నిర్వాహకులు వైసీపీ జనసేన నేతల్ని ఆహ్వానించడంలోని ఆంతర్యం ఏంటి? ఇప్పుడు ఈ విషయాలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని ప్రాతూరులో వంగవీటి మోహన్ రంగ విగ్రహావిష్కరణ జరిగింది. గ్రామంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ ఆవిష్కరించారు. నిర్వాహకులు మంగళగిరి నియోజకవర్గానికి చెందిన వైసీపీ జనసేన నేతలు మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. టీడీపీ నేతలు ఆహ్వానించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గ్రామంలో వైఎస్ఆర్ జనసేన ఫ్లెక్సీలు వెలిసాయి. వంగవీటి రాధాకృష్ణ పార్టీ మారుతారేమోనన్న చర్చ సాగుతోంది. రాధాకృష్ణను టీడీపీ నాయకత్వం దూరంగా పెట్టిందని నేతలు చర్చించుకుంటున్నారు. మరోవైపు వంగవీటి మోహన రంగ కుల మతాలకు అతీతమైన నేత అని రాధాకృష్ణ చెప్పారు. ప్రజలకు సేవ చేశారన్నారు. అతీతంగా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అభిమానిస్తున్నారని చెప్పంటే ఆయనకి కులం కేవలం ఒక కుల నాయకుడి కింద చూడట్లేదు, ఇది ప్రజానాయకుడి కింద చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కలిసి కట్టుకుని కార్యక్రమం చేస్తారు.